कृष्ण कृष्ण हरे 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 राम 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 राम। హరే కృష్ణ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. రేపు 12/2020 బుధవారం నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రతి ఒక్కరికి నా యొక్క దండవత ప్రణామంలో శుభాకాంక్షలు. రేపు శ్రీకృష్ణుడు జన్మాష్టమి. శ్రీకృష్ణుడు జన్మాష్టమి సందర్భంగా భక్తులందరూ ఎన్నో ఎన్నో కార్యక్రమంలో పాల్గొంటుంటారు. అదేవిధంగా మనం జన్మాష్టమి ఏ విధంగా జరుపుకోవాలి, ఈ సంవత్సరం కరోనా కారణం చేత మనం జన్మాష్టమి వేడుకలను జరుపుకోలేకపోతున్నాం. అలా అని చెప్పేసి భక్తులు ఇప్పుడు కూడా ఈ భౌతిక ఇబ్బందుల్ని భౌతిక అభిష్టకల్ని తో వారి యొక్క కార్యాలను మానుకోలేరు, మానుకోరు కూడా. మనం ఇంట్లో ఉండి కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకోవచ్చు. ఎలా అంటే మన మార్నింగ్ ఎప్పటిలాగే మంగళ అంటే బ్రహ్మముహూర్తంలో లేచి భగవంతుడికి మంగళహారతులనిచ్చి ఎక్కువ ఎక్కువ అధికంగా భగవంతుడి యొక్క నామాలని జపించుకుంటూ ఉపవాసాలు ఉండి రాత్రి 12 గంటల వరకు ఉపవాసం ఉండాలి. భగవంతుడు రాత్రి 12 గంటలకు ఆవిర్భవిస్తారు కాబట్టి భగవంతుడు ఆవిర్భవించే వరకు భక్తులందరూ ఉపవాసాలు ఉంటారు. ఆ ఉపవాసాలు కూడా ఎలా ఉండాలంటే మొదటిదైతే నిర్జలం ఉండాలి, నీరు తాగకుండా ఉండడానికి ప్రయత్నించండి. అలా మీ శరీరం మీకు సహకరించినట్లయితే వాటర్ తీసుకోండి, అలా కూడా కానట్లయితే పాలు తీసుకోండి, అలా కూడా కానట్లయితే పళ్ళు, అది కూడా కానట్లయితే పళ్ళు యొక్క రసాలు, అది కూడా కానట్లయితే ఏకాదశి ప్రసాదం తీసుకొని మీరు జన్మాష్టమి వేడుకల్ని జన్మాష్టమి శ్రీకృష్ణుడు ఆనందం కోసం ఉపవాసం ఉండాలి. ఈ విధంగా మనం తపస్సు చేయాలి భగవంతుడు ఆనందం కోసం. 12 గంటల తర్వాత మీరు ప్రసాదం చెల్లించి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈ విధంగా మనం జరుపుకోవచ్చు. కృష్ణుడి కోసం మీ అందరికీ తెలిసిందే భగవంతుడు ఎలా ఆవిర్భవించాడని చెప్పేసి 5550 సంవత్సరముల క్రిందట అప్రాక్సిమేట్లీ మథురాలో జైల్లో భగవంతుడు ఆవిర్భవిస్తాడు. దేవకి మాత గర్భం, దేవకి వసుదేవులకు. ఇక్కడ భగవంతుడు చీకటి రాత్రికే ఆవిర్భవించడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మనకి ఇంపార్టెంట్ ఒక కారణం తీసి దానికోసం మనం మాట్లాడుకుందాం. చీకటి రాత్రి అనగానే అంధకారానికి ప్రతీకారం, ప్రతిరూపం రైట్. చీకటి రాత్రి అనగా చీకటి లేక అంధకారం రైట్. ఈ అంధకారం దేనికి ప్రతినిధత్వం అంటే అజ్ఞానానికి. నెక్స్ట్ చీకటి ఇంకో దానికి కూడా ప్రతిరూపం ఏంటంటే మన ఇంట్లో ఎవరో ఇంపార్టెంట్ వ్యక్తులు, ప్రేమించే వ్యక్తులు మనల్ని దూరం అయిపోతే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మనం అప్పుడు అంటుంటాం మా ఇల్లు చీకటి అయిపోయిందని చెప్పేసి. చీకటి అనగా దుఃఖం కూడా, చీకటి అనగా అందగా అజ్ఞానం, చీకటి అనగా దుఃఖం కూడా. ఈ రెండును దూరం చేయడానికే రాత్రి భగవంతుడు ఎప్పుడైతే దేవకీమాత గర్భంలో ఆ జైల్లో అవతరించాడో వెంటనే రెండు భగవంతుడు దూరం చేశాడు. భగవంతుడు యొక్క తేజం, భగవంతుడి దగ్గర నుండే క్రాంతి, శరీరం నుండి వచ్చే క్రాంతి ఆ యొక్క చీకటినంతటినీ దూరం చేస్తుందని. ఎప్పుడైతే భగవంతుడు ఆవిర్భవించాడో వెంటనే దేవకి వసుదేవులు ఆనందభరితులు అయిపోయారు. భగవంతుడు పుట్టుకతోనే ఈ రెండు ప్రదానం చేశాడు తన భక్తులకి. ఒకటోది చీకటి అనే అంధకారాన్ని, అజ్ఞానాన్ని తొలగించాడు. రెండోది దుఃఖాన్ని దుఃఖభరితులైన వారికి ఆనందభరితులుగా మార్చాడు అనమాట. అక్కడ దేవకి వసుదేవులే కాదు, వాళ్ళు లీలామాతురులు. భగవంతుడు లీలా కోసం వాళ్ళు భక్తులు, భగవంతుడు లీలలో పాలు పంచుకున్నారు. వాళ్ళ నుండి మనం ఇవి నేర్చుకోవచ్చు. ఎలా దేవకి వసుదేవుల యొక్క వాళ్ళు ఎంత రాత్రి వాళ్ళు
ఎంతో దుఃఖభరితంగా ఉన్నారు. ఎందుకంటే తన పిల్లల్ని, ఆరుగురు పిల్లల్ని, మొదట ఆరుగురు సంతానాన్ని కంసుడు ఏం చేశాడంటే వధించాడు, హతమార్చాడు. ఎంతో దుఃఖభరితలై ఉన్నారు. మనం కూడా, మన జీవితంలో కూడా అటువంటివి, మనం కూడా దుఃఖాల్లో ఉన్నాం, మనం కూడా అజ్ఞానంలో ఉన్నాం. అజ్ఞానం అనగా జ్ఞానం లేనిది, జ్ఞానం అనగా ఆత్మ జ్ఞానం. ఆత్మ కోసం మనకు తగ్గ జ్ఞానం మనకు లేదు. ప్రతి ఒక్కరికి తెలుసు ఈ శరీరం శాశ్వతమైనది కాదు, ఈ శరీరాన్ని మనం తీసుకువెళ్ళలేమని తెలుసు. ఈ శరీరంతో ఏవైతే శరీరానికి సంబంధించిన వస్తువులైతేనేమి, మనుషులైతేనేమి, విషయాలైతేనేమి, మనం ఏవి కూడా ఈ శరీరంతో తీసుకుని వెళ్ళలేమని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మనం అందరం చేసేది వాటి కోసమే. ఈ ఆత్మ శాశ్వతమైనది, సనాతనమైనది, కానీ దానికోసం మనం ఎప్పుడు కూడా ఆలోచించాం. దీనికే అజ్ఞానము అంటారు. అంటే ఏదైతే వస్తువుని మనం మనతో పాటు తీసుకెళ్తామో, ఆ వస్తువుని భద్రపరచుకోకుండా, జాగ్రత్త తీసుకోకుండా, మనం ఏ వస్తువులైతే మనతో పాటు తీసుకెళ్ళామో, ఆ వస్తువులు వెనక మనం కష్టపడి, ఎంతో బుద్ధిని ఉపయోగించి, మన శక్తిని ఉపయోగించి మనం కష్టపడుతుంటాం. అలాంటి ఆ సామాన్లు మనతో పాటు తీసుకొని వెళ్ళలేము. ఇప్పుడు దానికి మనం ట్రైన్లో వెళ్తున్నాం, పలాస ట్రైన్కి చాలా పెద్ద పెద్ద మోటార్లు మూసుకొని వచ్చాం. అది తెలుసు ప్రతి ఒక్కరికి, అక్కడ స్టేషన్లో మీకు ఎలా చేయరు, మీతో పాటు తీసుకెళ్ళేవారని. అయినా మనకి ఇష్టమని చెప్పేసి మోసుకొని వెళ్తున్నాం. అక్కడ ఏం చేస్తారంటే ఎంట్రన్స్లోనే మీ సామాన్లన్నీ పక్కన పెట్టి మీరు మీకే తీసుకువెళ్తారని, మీకే అలౌట్ చేస్తారు. ఎవరు తెలియదు చెప్పండి, మీలో మనలో ఈ శరీరం మనతో రాదని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మనం చేసేది ఆ శరీరాన్ని మెయింటైన్ కోసమే. దీనికి అజ్ఞానం అంటారు. చీకటి అంటే దుఃఖం. దుఃఖాని కోసం మనం చెప్పిన అవసరం లేదు, మనం ఎంతో దుఃఖభాగులం. ఎప్పుడైతే భగవంతుడు దేవకీమాత గర్భంలో ఎప్పుడైతే అవతరించాడో, ఈ రెండు పోయాయన్నమాట. భగవంతుడు తన భక్తులకి చూపిస్తున్నాడు, భగవంతుడి యొక్క జన్మంతోనే ఈ రెండు దూరం అవుతాయి. సో మనం కూడా అటువంటి వేదంలో ఉన్నాం. దేవకీమాత ఆరుగురు సంతానం, కృష్ణుడు ఏం చేశాడంటే, కంసుడు, సారీ కృష్ణుడు కాదు, కంసుడు ఆరుగురు పిల్లల్ని హతమార్చారు. మన ఆచార్యులు చెప్తారు ఆరుగురు పిల్లలు మరెవరో కాదు, వాళ్ళు అనర్థాలని, ఆరుగురు అనర్థాలు. కామము, క్రోధము, లోభము, మోహము, మద, మత్సర్య. కామము, క్రోధం, మోహం, సారీ కామ క్రోధ లోభ లోభం మోహం మద్, మద్ అంటే అహంకారం, మత్ అంటే ఈర్ష. ఇటువంటి ఆరుగురు రాక్షసులు మన హృదయంలో కూడా ఉన్నారు. దేవకీమాత గర్భంలో ఆరుగురు పిల్లలకి ఎప్పుడైతే కంసుడు వధించాడో, అనగా ఆరుగురు యొక్క రాక్షసులు ఎప్పుడైతే దేవకీమాత గర్భం నుండి బయటపడ్డారో, అప్పుడు గురుతత్వం అయినటువంటి బలరాముడు తన గర్భంలో జన్మించాడు. మహామాయ అంతరంగ శక్తి, మహామాయ కారణం చేత ఏం చేస్తుందంటే, దేవకీమాత గర్భంలో ఉన్న బలరాముడిని తీసుకుని వెళ్ళి రోహిణి గర్భంలోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎప్పుడైతే చెప్తారు ఆచార్యులు, ఎప్పుడైతే దేవకీమాత గర్భంలో ఆరుగురు పుత్రులు, అనగా ఈ ఆరుగు ఆరు అనర్థాలకి ప్రతినిధులు ఎప్పుడైతే మరణిస్తారో, అప్పుడు గురువు తత్వం అయినట్టు బలరాముడు వస్తాడు. బలరాముడు వచ్చి యుద్ధం క్లీన్ చేస్తాడనమాట కృష్ణుడు రాకపోసం. ఎప్పుడైతే గురువు వచ్చి తన హృదయంలో అంత శుద్ధి చేసి వెళ్ళిపోతాడో, అప్పుడు కృష్ణుడు ఆవిడ. అలాగే మన జీవితంలో కూడా ఆరు అనర్థాలు కంప్లీట్ సంపూర్ణంగా ఉన్నాయి. ఎప్పటి వరకు అయితే ఆరు అనర్థాలు మన హృదయం నుండి బయటికి రావో, అప్పటి వరకు మనం కృష్ణుని ఈ హృదయంలోకి, హృదయంలో కృష్ణుడికి స్థానం ఇవ్వలేదు. ఎందుకంటే రాక్షసులు ఉన్నారు. ఒక వ్యక్తి ఇంట్లో కూర్చోవాలంటే ఇల్లుని అట్లీస్ట్ శుద్ధంగా ఉండాలి కదా. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కచ్చడ, చెత్త, చెదారం,
కంపు కొడుతుంది. అటువంటి హృదయంలో ఎలా గెస్ట్లు వచ్చి ఇంట్లో ఉండగలరు? గెస్ట్లకే అటువంటి మనం ఇల్లు ఇవ్వలేనప్పుడు భగవంతుడికి ఎలా ఇస్తాం? మన హృదయంలో కూడా అటువంటి అనర్థాలతో హృదయం అంతా ఎంతో నీచమైన స్థానం మన హృదయం. మనకు తెలియదు, బయటకైతే మంచి కనిపిస్తాం కానీ మన హృదయాలు స్కాన్ చేసి చూసినట్లయితే తెలుస్తుంది ఎటువంటి చెడ్డ చెడ్డ ఆలోచనలు ఒక్కొక్కసారి వస్తుంటాయి. మన చూపుల్లో ఎన్ని తేడా ఉంటుంది, ఒకరు చూడగానే మనకి ద్వేషం కానీ కోపం కానీ కామం కానీ పుడుతుంది, రేకెత్తిస్తుంది. ఇటువంటి ప్రతి ఒక్కరికి ఉన్నాయి, అదే మనం చెప్పుకోలేదు. ఈ ఆరు అనర్థాలు, ఈ ఆరు అనర్థాలని వదించడం చాలా కఠినం. కామం, క్రోధం, ఇటువంటి ఆరు రాక్షసులు చాలా బలమైన వాళ్ళు, చాలా బలవంతులు. మన శక్తి సరిపోదు. అందుకే మనం ఏం చేయాలంటే భగవంతుడికి ప్రార్థన చేసుకుంటూ అట్లీస్ట్ ఆరు అనర్థాలకు మనం జయించలేకపోయినా ప్రయత్నంలోనైతే లోపం ఉండకూడదు. కామ కోరికలు, కామం అనగా కోరికలు, కామం అనగా కామవాసన కోర. ఇటువంటి కామము మనలో హృదయంలో వచ్చేటప్పుడు, మన కోరికలు వచ్చేటప్పుడు మనం తెలుసుకోగలగాలి మనకి ఎంతవరకు అవసరం. మనకు మన అవసరం మేరకే మన కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరు తెలుసు కోరికలు అంతులేనివి, అనంతమైనవి. ఒక కోరిక తరకు ఒక కోరిక, ఇటువంటి కోరికలు తీర్చుకోవడానికి మన జీవితం, ఈ జీవితమే కాదు కోటాను కోట్ల జీవితాలు మనం చెల్లించుకుంటున్నాం ఆ కోరికలు తీర్చుకోవడానికి. ఇంతవరకు కూడా దాంట్లో సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా కోరికలు కోరికల నుండి అధిగమించలేదు. ఒక కోరిక కాగానే ఇంకో కోరిక తీసుకోవడానికి మళ్ళీ వెంటనే మళ్ళీ మనలో కోరిక ఉంటుందన్నమాట. అందుకనే మనకెంత అవసరమో అటువంటి కోరికలతోనే సాటిస్ఫైడ్ అయ్యి మిగతా సమయాన్ని, మిగతా మన ఆలోచనలన్నీ భగవంతుడి సేవలో వినియోగించడం ద్వారాగా మన కోరికల్ని మనం జయించవచ్చు. కోరికలు అంటే ఏంటంటే మన ఇంద్రియాలను ఆనంద పెట్టడానికే, ఆనంద పెట్టడానికే కొన్ని ఉన్నాయి. ఇంద్రియాలు అంటే తెలుసు కదా, ఐదు ఇంద్రియాలు. ఈ ఐదు ఇంద్రియాలు ప్రతి ఒక్కటి అనంతమైన, ప్రతి ఒక్క ఇంద్రియం అనంతమైన కోరికలతో నిండి ఉంటుంది. ఎప్పుడైతే ఇంద్రియాలన్నీ భగవంతుడి సేవలో వినియోగిస్తామో అప్పుడు మన ఇంద్రియాలని జయించగలగడానికి ప్రయత్నించగలం. చాలా మంది సిద్ధులు తపస్వీలు ఇంద్రియాలనే కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు, అది సాధ్యం కాదు. కొన్ని రోజుల వరకు మనం అనిపించవచ్చు నా ఇంద్రియాన్ని నేను కంట్రోల్ చేయొచ్చు అని, తర్వాత మళ్ళీ అప్పర్లాగి. అందుకే ఏం చేయాలంటే చెప్తారు, మన ఇంద్రియాలన్నీ భగవంతుడి సేవలో వినియోగించుకోవడం ద్వారాగా ఎప్పుడు కూడా ఇంద్రియాలని మన కోరికల్ని కంట్రోల్ చేయలేం. అవేం చేయాలంటే మళ్ళించాలి, భగవంతుడి సేవలో మళ్ళించాలి. ఋషికేశ ఋషికేణ సేవనం భక్తి ఉచ్యతే. ఋషికేశ అనగా ఇంద్రియాలకు స్వామి, అధిపతి అయినటువంటి ఋషికేశుడు కృష్ణుడికి ఇంద్రియాలని ఆనంద పెట్టడానికి మన ఇంద్రియాన్ని వినియోగించుకోగలం. మన కళ్ళు భగవంతుడి యొక్క దర్శనం కోసం దర్శనం చేసుకుండాలి. మన చెవులు భగవంతుడి యొక్క లీలల్ని, భగవంతుడి యొక్క గుణాలని, భగవంతుడి యొక్క రూపాన్ని, భగవంతుడి యొక్క నామాలని వినడానికి మన చెవుల్ని వినియోగించుకోవాలి. ఈ నాలుక భగవంతుడికి అర్పించిన ప్రసాద నైవేద్యాన్ని ప్రసాద రూపంలో మనం స్వీకరించాలి. ఈ చేతులు కాళ్ళు భగవంతుడి యొక్క మందిరాలకు వెళ్ళడానికి, భగవంతుడి సేవలు చేయడానికి మనం వినియోగించుకోవాలి. ఈ ముక్కు భగవంతుడికి అర్పించిన సుగంధమైన పుష్పాలని మనం స్మెల్ వాసన తీసుకోవడానికి మనం వినియోగించుకోవాలి. ఈ విధంగా మన ఇంద్రియాలు పరిశుద్ధం, ఆ పరిశుద్ధమైన ఇంద్రియాలతో భగవంతుడికి మనం సేవ చేయగలం. ఈ విధంగా మనం కామంలోని కోరికల నుండి బయటపడవచ్చు. క్రోధం, క్రోధం ప్రతి ఒక్కరు సహజం. చిన్న మాట మాటకి మనలో క్రోధం వస్తుంది, మీకేమో తెలియదు కానీ నాకు ఎక్కువ. క్రోధం వచ్చేటప్పుడు అట్లీస్ట్ వచ్చేసరి మనం ప్రయత్నించాలి.
అని చెప్పేటప్పుడు మనకి ఎంత అవుతుందంటే మన పదం పెరిగిపోతుంటుంది. ఒకసారి మనం గమనించండి, మనము ఒక్కసారి రెండు మూడు సార్లు పిలిచాం, మనకు వాళ్ళు ఇగ్నోర్ చేశారండి, ఇగ్నోర్ చేశారు. మనం పిలిచే మాటలకి వాళ్ళు ఆన్సర్ ఇవ్వకపోతే మనకి వెంటనే కోపం వస్తుంది. మనం రెండు మూడు సార్లు చెప్తుంటాం మన పిల్లలకు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, భార్యకి కానీ, భర్తకు కానీ, మనం చెప్పే మాటలు వినకపోతే మనకి వెంటనే క్రోధం వచ్చేస్తుంది. ఒకసారి చూడండి, మనము భగవంతుడు మనకి ఎన్నిసార్లు పిలుస్తున్నాడు, భగవద్గీత ద్వారాగా, శాస్త్రాల ద్వారాగా, భగవంతుడు మనకి ఎన్నిసార్లు చెప్తున్నాడు, మనం ఎప్పుడు కూడా భగవంతుడికి ఇగ్నోరే చేస్తాం. అలా అయితే భగవంతుడు మన మీద ఎంత కోపగించాడు. ఈ విధంగా భక్తి భావంతో ఎదుటి వాళ్ళు మనం ఎప్పుడు చూడగలుగుతామో అప్పుడు మనం ఈ క్రోధం అనే రాక్షసుల నుండి మనం బయటపడగలుగుతాం. క్రోధం నుండి కంట్రోల్, క్రోధాన్ని కంట్రోల్ చేయాలంటే క్షమాపణ అనే గుణం మనలో ఉండాలి, క్షమించగలగాలి, అప్పుడు క్రోధం నుండి మనం బయటకు వెళ్ళగలం. క్షమాగుణం ఎప్పుడైతే ఉండదో అప్పటి వరకు మనం క్రోధాన్ని కంట్రోల్ చేయలేము. మాకు ప్రభుజీ బంకింద్రరావు చెప్పారనమాట, మనం ఎదుటి వాళ్ళు క్షమించినప్పుడు, క్షమించలేనప్పుడు మనకి భగవంతుడు మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం ఒకసారి చూడండి, మనకి భగవంతుడు ఎంత క్షమిస్తున్నాడు. ఈ యొక్క ఆలోచనతో మనం ఎదుటి వాళ్ళని క్షమించుకోవడానికి మనం ప్రయత్నించాలి. క్రోధం, ఇలా క్రోధం గురించి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. జస్ట్ ఈ వీడియో పెద్ద సైజు కాకుండా చెప్పడానికి చిన్న చిన్న ఉదాహరణతో నేను చెప్పిన కామమైంది, క్రోధమైంది, లోభం. లోభం అంటే మనకి ఎంతో లోభాలు ఉన్నాయి, ఎన్నో లోభాలు ఉన్నాయి. ఈ లోభంతో మనం ఏం చేస్తున్నామంటే, లోభం అనగా ఏంటంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, అనవసరమైన విషయాల్ని, వస్తువుల్ని చేకూర్చుకోవడానికే మనం ఎక్కువగా ప్రయత్నిస్తుంటాం. ఈ లోభం కోసం, ఎందుకంటే సారీ టైం లేదు, లోభం కోసం ప్రతి ఒక్కరు తెలుసు, లోభం, కామ క్రోధ లోభ మోహం. మోహం అంటే భ్రమ, భ్రమలో ఉంటుంటాం. మోహానికి మాయ కూడా అనొచ్చు, మనకి సంబంధించిన కొన్ని పాయింట్స్ తీసుకోవచ్చు. కొందరు మోహంలో ఉంటారు. ఎటువంటి మోహంలో అంటే, ఇక్కడ భక్తుల కోసం మాట్లాడుతాం, భక్తి చేస్తున్నాం. భక్తి ఎలా చేయాలంటే శాస్త్రీయ పద్ధతిలో చేయాలి, శాస్త్ర ఆధారంగా మనం భక్తి చేయడానికి ప్రయత్నించాలి. మోహంలో ఉండి అంటే ఏదో భగవంతుడు నాకు స్వప్నంకి వస్తున్నాడు, భగవంతుడు నాకు గుర్తుకొచ్చేస్తున్నాడు, భగవంతుడు మా ఇద్దరం కలుసుకుంటున్నాం, ఇటువంటిగా మోహంలో ఉండకూడదు. దీనికి కాల్పనిక భక్తి అంటారు. కాల్పనిక భక్తి చేయకూడదు, శాస్త్రీయ పద్ధతిలో, శాస్త్రీయ ఆధారంగా మనం భక్తి చేయాలి. భగవంతుడు మనల్ని సాధన భక్తి, ఇంకోటి గుర్తుంచుకోండి, మనం ప్రతి ఒక్కరం ఏదో తప్పు చేసి, పాపం చేసి కారణం చేతే ఈ మానవ శరీరంలోకి వచ్చాం. ఈ భౌతిక జగత్తులో ఉన్నామంటే మనం ఏదో తప్పు చేసి వచ్చాం ఇక్కడికి. ఈ మానవ శరీరం దొరికింది అంటే మనలో, మన ఈ మానవ శరీరం ఏంటంటే మన యొక్క పాప కార్యాల యొక్క ఫలితాల యొక్క ప్రతిరూపమే ఈ మానవ దేహం. మానవ దేహము ఉందంటే మనం ఇంకేదో కర్మబంధనాల్లో ఉన్నాం. వీఆర్ నాట్ ద ప్యూర్ సోల్స్. మనం ప్యూర్ కాదు, మనలో ఇంకా ఉన్నాయి కొన్ని కామవాసనలు, కామ కోరికలు ఉన్నాయి. వాటిని శుద్ధపడడానికి ముందు సాధన భక్తి లెవెల్లో నుండి మనం బయటకు వెళ్ళాలి, సాధన చేయాలి. అంతేగాని నాకేదో మనసులో పుట్టింది, నేనేదో ఊహించుకుంటూ నేను భక్తి చేసుకుంటానంటే అది, దీనికి మోహం అంటారు.
అటువంటి మోహాల నుండి బయటపడాలి. శాస్త్రంలో ఏం రాశారు చెప్పండి. మనం ఏదో ఆలోచించుకొని మన మన ఇష్ట ప్రకారంగా ఉంటే మన హృదయంలో కామవాసనలు పోతాయా? మనం ఇటువంటి బంధనాల నుండి బయటపడగలమా? అరే విశ్వామిత్రుడు 60,000 సంవత్సరములు తపస్సు చేశారు, అయినా సాధ్యం కాలేదే. మేనక రాగానే ఆయన యొక్క కామం మళ్ళీ బయటకు వస్తుంది అన్నమాట. చాలామంది ఉన్నారు పెద్ద పెద్ద తపస్సులు చేసిన తర్వాత కూడా వాళ్ళకి హృదయం పరిశుద్ధం చేసుకోవడానికి చాలా కఠినం. మనం ఏదో కాల్పనికంగా ఊహించుకున్నంత మాత్రం మనం శుద్ధ భక్తులం అయిపోతామంటే అది కాదు. మనం రగడాయించాలి, సాధన చేయాలి. హరే కృష్ణ మహామంత్రం శాస్త్రీయ పద్ధతంగా మనకి మంత్రాన్ని ఇచ్చారు. ఎప్పుడైతే హరి భగవంతుడి యొక్క నామాన్ని మనం ఎప్పుడైతే జపిస్తామో, ఈ 4 నియమాలు ఎప్పుడైతే పాటిస్తామో, అప్పుడు మన హృదయం పరిశుద్ధం చేసుకోవచ్చు, పరిశుద్ధం అవుతుంది. అప్పుడు కూడా తెలియదు, అది భగవంతుడు కృపపై ఆధారపడి ఉంటుంది. అందుకే శాస్త్రీయ పద్ధతంగా మనం భక్తి చేయడం ఎన్నుకోవాలి. మోహంలో ఉండొద్దు. ఏదో ఆలోచించుకుంటూ మన కాల్పనిక ఆలోచనల ద్వారా భగవంతుడు పొందుకుంటామని మోహంలో ఎవరు కూడా ఉండదు. ఇటువంటి మోహం నుండి మనం అందరం బయటపడాలి. కామ క్రోధ లోభ మోహ మద్ అహంకారం మత్సర్యం అంటే ఈర్ష, ఈర్ష అహంకారం అనే రాక్షసుల భార్య నుండి మనం బయటపడాలి. అప్పుడు కృష్ణుడు మనకి మన హృదయంలో ఆవిర్భవిస్తాడు. ఎప్పుడైతే కృష్ణుడు ఆవిర్భవిస్తాడో అప్పుడు మన హృదయంలో ఉన్న అజ్ఞానము, నెక్స్ట్ ఈ దుఃఖము బయటపడతాయి. ఇది శ్రీకృష్ణుని జన్మాష్టమి. ఈ విధంగా మనం జరుపుకోవాలి. హృదయంలోకి కృష్ణుడికి ఆహ్వానించాలి. జన్మాష్టమి అంటే ఇంకెక్కడో కాదు, మనం హృదయంలో కృష్ణుడికి జన్మించడానికి, ఆవిర్భవించడానికి స్థానాన్ని ఇవ్వాలి. ఆ స్థానం ఇవ్వాలంటే మన హృదయంలో ఉన్న ఈ రాక్షసుల్ని బయటికి పంపించాలి. ఆ చెత్తనంతటిని క్లీన్ చేయాలి. ఆ క్లీన్ చేయడానికి ప్రొసెస్సే హరే కృష్ణ మహామంత్రం ద్వారాగా మనం ఆ ప్రొసెస్ని మనం చేయాలి. ప్రతి ఒక్కరు ప్రయత్నించండి. శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ విధంగా, కృష్ణ నాకు శక్తినివ్వు, నీకు నా హృదయంలో ఒక స్థానం ఇవ్వడానికి నాకు శక్తినివ్వని మనం భగవంతుడికి ప్రార్థించాలి. కృష్ణ నా హృదయంలో నువ్వు ఆవిర్భవించు. ఇటువంటి జ్ఞానంతో మనం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని, జన్మాష్టమి జరుపుకోవచ్చు. ఇలా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. శ్రీకృష్ణ ఈ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ విధంగా మనం చేసుకుందాం. మనం హృదయంలో భగవంతుడికి ఆహ్వానిద్దాం. హృదయంలోనున్న ఈ 6 అనర్థాల నుండి బయటకు పోవడానికి ప్రయత్నిద్దాం. ఈ 6 అనర్థాలని కంట్రోల్ చేయడానికి మన శక్తిని, మన సామర్థ్యాన్ని, మన సమయాన్ని కేటాయిద్దాం. ప్రయత్నిద్దాం, ప్రయత్నించాలి కూడా. ఎందుకంటే ఎప్పటి వరకు అయితే ప్రయత్నించడమో, ఈ 6 అనర్థాలు బయటికి వెళ్ళాం, ఎప్పుడైతే 6 అనర్థాలు బయటికి వెళ్ళామో అప్పుడు భగవంతుడికి మన హృదయంలో స్థానం ఇవ్వలేము. ఎవరైతే భక్తి భగవంతుడు లేని జీవితం, జీవనం కూడా నిష్ప్రయోజనం. హరే కృష్ణ. ఈ సంవత్సరం జన్మాష్టమి ఈ విధంగా మనం జరుపుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరూ భగవంతుడికి ప్రార్థన చేయండి. 12 గంటల వరకు ఉపవాసాలు ఉండండి. మీ శక్తి అనుసారం మీ ఆరోగ్యం కూడా చూసుకోండి. రోజులు కూడా బాగలేవు కరోనా కోవిడ్ కారణం చేత. మీ ఆరోగ్యం చూసుకోండి. తర్వాత ఎక్కువ భగవంతుడి యొక్క నామం జపించడానికి ప్రయత్నించండి. ఇటువంటి చైతన్యంతో ఉండడానికి ప్రయత్నించండి రోజంతా. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్.